ఏపీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా అప్పుల పాలైపోయినట్టుగా కనిపిస్తుంది. పాలు ఇంకా పెరిగేటట్టుగా కూడా కనిపిస్తుంది. ఈ 4-5 ఏళ్లలో దాదాపు 2 లక్షల కోట్ల అప్పు దాటేటట్టుగా ఉందని చెప్పి ఆర్థిక శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ మొదటి సంవత్సరమే మొదటి ఆర్థిక సంవత్సరంలో మొదటి నెల విపరీతమైన లోటుతో 1000 కోట్ల లోటుతో మొదలవుతుంది. ఖర్చులు 40 కోట్లు ఉంటే ఆదాయం 11000 కోట్లు, 40000 కోట్లు ఉంటే ఆదాయం 11000 కోట్లే ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. కొత్త కొత్త అప్పులు తేవటానికి నిధుల సేకరణ అనేది దానికి ముందు పేరు. దానికి ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి వీళ్ళందరూ ఆదేశాలు ఇస్తున్నారని, ఇది ఎంత కలిస్తే 2 లక్షల కోట్లు దాటిపోతుంది, 26000 కోట్ల పైన వడ్డీ చెల్లించే పరిస్థితి ఉంటుంది, రాష్ట్ర జీడిపిలో జిఎస్డిపిలో 3% మించకూడదు అన్న సూత్రం కూడా దాదాపు అప్పుడప్పుడు అధికమే దాటేసే పరిస్థితి కూడా వస్తుంది. అలాగే 25% ద్రవ్యలోటులో 25% దాటకూడదు అన్నది కూడా 28% కూడా పోతూ ఉంది. ఇవన్నీ కూడా ఆర్థిక పరిస్థితికి సంబంధించిన తీవ్ర సంకేతాలు. వీటిని తీవ్రంగా తీసుకున్నప్పుడు ప్రత్యామ్నాయ వనరులు ఏంటి, ఖర్చులను ఎలా నియంత్రించడం, లేకపోతే ఆదాయ వనరులు ఎలా పెంచుకోవటం, సరైన సమగ్ర ఆర్థిక వ్యూహం ఎట్లా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యనే ముఖ్యమంత్రి సమీక్ష చేసినప్పుడు కూడా ఈ అంశాలన్నీ ప్రస్తావనకు వచ్చాయి. 2015వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం 108 పేజీల లేఖ ఒకటి రాసింది. ఆ లేఖలో ఏకంగా వివిధ పద్ధతుల కింద 9.3 లక్షల కోట్ల రూపాయలు మాకు ఇవ్వండి అని అడిగిందండి. దాదాపు 10 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు కేంద్రం నుంచి వచ్చే పరిస్థితి ఇప్పుడు ఉందా? అసలు కేంద్రం ఉన్నవే విధులించడం లేదే అంటే ఎందుకు ఇది చేస్తున్నారు, ఎందుకు ఇది రాస్తున్నారు? రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలు అది ఇది అదొక 3 లక్షల కోట్లు, ప్రీ డివాల్యుయేషన్ ఫండ్స్ అవి 6 లక్షల కోట్లు, రకరకాల లెక్కలు పెట్టి మొత్తానికి 10 లక్షల కోట్లు కేంద్రం నుంచి అడిగితే అడిగామన్న తృప్తి, లేదా అడిగామని చెప్పుకోవడానికి తప్ప ఇంకెందుకు ఉపయోగపడుతుంది? నిన్ననే ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉంటామన్నట్టుగానే ఇది కనిపిస్తుంది. కానీ అప్పులు లోటు విపరీతంగా పెరిగిపోవటం ఇది హఠాత్తుగా ఇప్పుడు జరగలేదు, గతంలో కూడా కారణాలు ఉన్నాయి, కేంద్రం యొక్క సహాయ నిరాకరణ కూడా కారణం. కానీ ఏది ఏమైనా రాష్ట్రంలో ఈ అప్పులు పెరిగిపోయి ప్రభుత్వం చేయడానికి నిబంధనలు ఒప్పుకోవు కాబట్టి ప్రభుత్వ సంస్థల ద్వారా చేయించి వాటికి తను గ్యారెంటర్గా ఉండి అదొక డొంక తిరుగుడు మార్గం నడుస్తుంది. దీన్ని చాలా తీవ్రంగా తీసుకోకపోతే భవిష్యత్తులో కష్టాలు రావడమే కాదు ప్రభుత్వ పథకాలు కూడా వడపోతాయి. ఇప్పటికే కొంత జరుగుతుంది, ఇంకా జరగవచ్చు అనే సమస్య కూడా ఉంది. కాబట్టి ఆర్థికంగా ఇది చాలా తీవ్రమైన పరిస్థితి.